नमस्कार टीवी 7 న్యూస్ కు స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్య అంశాలు గొల్లల మామిడాడలో గణంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం శ్రీ సూర్య లైన్స్ క్లబ్ చిరంజీవి ప్రజా సేవా సమితి మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పీఠాపురంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత అగ్రహారం విద్యుత్ సబ్ స్టేషన్ సమీప గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం సీజ్ చేసి కేసు నమోదు చేసిన ఎంఎస్ఓ రమణి ఐపోలవరం మండలం మొరమల్ల నుండి గుత్త నదివి వెళ్ళే ప్రధాన పంట కాలువపై ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు తొలగించి పంట కాలువ మరమ్మత్తు చేయాలని రైతులు డిమాండ్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మమ్మరవరం నగర పంచాయతీ వద్ద ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న హైకోర్టు తీర్పును తక్షణమే వర్తింపచేయాలని అన్నారు గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందించడం లేదన్నారు ఇప్పటికైనా హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సకిలే సూర్యనారాయణ పెట్ట శివకుమార్ మొక్కమల్లి శ్రీనివాసరావు నక్క అరుణ్ కుమార్ వి వెంకటేశ్వరరావు సూతపల్లి అజయ్ కుమార్ పల్లివేల రాంబాబు కాకి రాంబాబు బొంగ కుమార్ నిమ్మకాయల వెంకటేష్ బొంగాల ఓవరాజు బొమ్మి అర్జమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని జూన్ 14 15 రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మన సమ్మెకి పిలిపడం జరిగింది ఏపీ మున్సిపల్ అండ్ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ సిఐడి ఆధ్వర్యంలో ఈ రోజు మమ్మడివరం మండలం నగర పంచాయతీ వద్ద మరి అనేక సార్లు ఈ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని రాష్ట్ర నాయకత్వం కలిసి ఈ సమస్య పరిష్కరించేయండి అని దబదబాలు అడిగినప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి మరి ఏ పంచాయతీలను కూడా ఏ మున్సిపాలిటీలను కూడా మరి బాసిస్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ అనేది 8 నెలలు ఎక్కడ పెండింగ్ లేదు మిగతా నెలలు కూడా 2 నెలలు 3 నెలలు మాత్రమే ఉంది ఓన్లీ మమ్మడివరం నగర పంచాయతీలో 6 నెలలు హెల్త్ అలవెన్స్ పెండింగ్ ఉందని ఇది ఎందుకు ఉన్నదనేది మున్సిపల్ కమిషనర్ మాకు సమాధానం చెప్పాలి అలాగే మరి జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో ఇంజనీర్ కార్మికులందరూ కూడా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ రెగ్యులర్ చేస్తూ ఉన్నారు గత 2 నెలల క్రితం ఇంజనీర్ కార్మికులందరూ కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఎక్కడ కూడా ఈ హామీని అమలు చేయని పరిస్థితి దాపరిస్తూ ఉంది అందుకని మరి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి జూన్ 14 15 రెండు రోజులు సమజేస్తా ఉన్నాం ఆ సమయ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం ముమ్మడివరం సిపిఎం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మున్సిపల్ కార్మికులు రోడ్లు రోడ్లు ఎక్కుతూ పనిచేస్తానే ఉన్నారు కానీ పని మానేసి మళ్ళీ రోడ్లు ఎక్కించాలని పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తున్నందుకు మేము చాలా ఇబ్బందికరంగా వీళ్ళకి కారణం ఏంటి అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఎవరు మొట్టమొదటి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులే లేదా ఆ స్థాయిలో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులు లేదా పోలీసు లేదా అందరికీ కూడా ఒకే రకమైన న్యాయం చేయకుండా కొందరికి ఒక న్యాయం కొందరికి మరొక న్యాయం చేకూర్చి విభజించి పాలించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పుణుకుపుచ్చుకున్నటువంటి విభజించి పాలించడం అనేది ఇప్పటికీ కూడా మనకి నేటికి కొనసాగుతూనే ఉంది ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు వర్కర్స్ దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా గత ఈ జూన్ 4వ తేదీ లోపు ఈ సమస్యను పరిష్కరించకపోతే ఏ రోజునైనా మేము సమ్మెకి వెళ్తామని నోటీస్ గతంలో ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితిలో కొనసాగినట్లయితే భవిష్యత్తులో మా పార్టీగా సిపిఎం పార్టీగా మరి మున్సిపల్ కార్మికులకి లేదా అండగా నిలబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మరి సమస్యను సాధించుకోవడం ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతులు కౌలు రైతులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కెల్లంపూడి తహసీల్దార్ సత్యనారాయణరాజు కోరారు
కిర్లంపూడి మండలం వేలంక ఆర్బీకేలో సోమవారం కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులందరూ ప్రభుత్వ పథకాలతో పాటు కౌలు రైతు కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా రైతులు సారవా పంట వేసే ముందు బోండాలు మరియు టాటా బోండాలు వంటి విత్తనాలు వేయరాదని, వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయదన్నారు. అలా వేసినా రైతులు నష్టపోయే సూచనలు ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో విఆర్ఓ గురయ్య, వ్యవసాయ శాఖ సహాయకుడు కరి సాయి దుర్గాజీ, వైసీపీ నాయకుడు దోమల గంగాధర్, నీలగిరి చిట్టిబాబు, ఎన్ గణేష్, ఎన్ బాబులు, జగదీష్, బేతాల భాస్కర్ రావు, వీరబాబు, అడబాల శ్రీను, దావీదు, పందుగుల వెంకన్న, ఎస్ నాగేశ్వరరావు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతులకు ఉంది, మెర్కల్యాండ్లో ఉన్న వాళ్ళందరూ రెండో అంశంగా తీసుకుని రైతులకి సీసీఆర్ కార్డుల వల్ల వచ్చే లాభాలు, ప్రభుత్వం అరుస్తున్న రాయితీలు, ఆ గురించి వివరించడం తెలిసింది. అదేవిధంగా రైతు అందరూ ఒకే క్రాప్ వేయటం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి క్రాప్ వీలైనంత బోరు అప్పలాంటిగా ఉన్నందున ఈ క్రాప్ కన్వర్షన్ ఏదైనా హార్టికల్చర్ పంటలు వేయటం వల్ల రైతు బాగా బాగుపడతాడని, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎంతో దూరంగా సబ్సిడీలు వాళ్ళకి అందించి వాళ్ళ శ్రేయస్సు కోసం బాగు కృషి జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ఈ మన గంగాధర్ గారు పెద్దల ఇతర రైతుల సమక్షంలో అందరూ చర్చించడం జరిగింది. కాబట్టి ఈ సభ లో చాలామంది రైతులు వాడుకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి సదస్సుల వల్ల చాలా ఉపయోగంగా ఉందని కూడా రైతు సోదరులు ఆనందిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి అధికారులుగా మేము చెప్పాల్సిన ప్రభుత్వ రాయితీలన్నీ కూడా వివరించడం జరిగింది, వాళ్ళు ఆనందించడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియదు. జగంపేట ఎస్ఐగా ఎస్ లక్ష్మీకాంతం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని అనంతరం బదిలీపై వెళ్లిన ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎస్ లక్ష్మీకాంతం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని అనంతరం బదిలీపై వెళ్లిన ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ, గతంలో సామర్లకోట, రామచంద్రాపురం, పెదపూడి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహించి అనంతరం సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐగా సేవలు అందించి జగ్గంపేటకు రావడం జరిగిందన్నారు. అటవీ ప్రాంతానికి ముఖద్వారమైన జగ్గంపేటలో గంజాయి, కోడిపందాలు, పేకాట ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఉపేక్షించబోమని, వాటిని అరికట్టేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఆమెను జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐలు నోకరాజు, సుబ్బారావు, పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం జగ్గంపేట మండలంలో ఉన్న గ్రామాల సర్పంచులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరూ ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను ఈరోజు జగ్గంపేట ఎస్హెచ్ఓగా నేను రిపోర్ట్ చేశాను. నేను అంతకుముందు సామర్లకోట ఎడిషన్ ఎస్ఐగా, రామచంద్రపురం ఎస్ఐగా, కరపూడి ఎస్ఐగా చేసి తర్వాత సామర్లకోట ట్రాఫిక్ వచ్చాను. తర్వాత ఈరోజు ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగిందండి. జగ్గంపేట అంటే నేను నాకు తెలిసి ఇది ఏజెన్సీకి ముఖద్వారం అండి. సో ఏదైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ, సో ఇక్కడి నుంచి మ్యాక్సిమం అంటే ఏజెన్సీ ఏరియా ఉంది కాబట్టి ఏదైనా ఒక గంజాయి కానీ, లేదంటే ఒక లిక్కర్ కానీ, లేదంటే ఏదైనా ప్యాకెట్లు కానీ, కోడి పంటలు కానీ ఏమైనా జరుగుతూ ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. సో అవన్నీ కూడా నేను రెడ్యూస్ చేస్తానని చెప్పి మీ అందరి ముందు చెప్తున్నాను. అట్లానే నేను యాజ్ ఏ ఉమెన్ ఎస్ఐగా అంటే లేడీ ఎస్ఐగా ఇక్కడ ఎక్కువగా ఉమెన్ రిలేటెడ్ కేసెస్ రిపోర్ట్ అవుతాయని చెప్పి అంటున్నారు. సో మనకు తెలుసు మన ప్రభుత్వం దిశ చట్టం ఒకటి తీసుకొచ్చింది. దీంట్లో ఆడవారికి న్యాయం చేకూరేలాగా చాలా చట్టాల్లో చాలా సెక్షన్సే ఉన్నాయి. సో ఎవరైనా కానీ హెరాస్మెంట్లో కానీ, లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ డిస్ప్యూట్స్ కానీ, ఏనా కానీ ర్యాగింగ్స్ కానీ, ఏనా కానీ ఒక ఆడపిల్ల వచ్చి ఇట్లా రిపోర్ట్ ఇస్తున్నా కంపల్సరీగా నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి, అట్లనే ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా రిడ్యూస్ చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గొల్లల మామిడాడ హెల్త్ క్లబ్ ప్రాంగణంలో
శ్రీ సూర్య లయన్స్ క్లబ్ మరియు చిరంజీవి ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షణలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపూడి మండల అభివృద్ధి అధికారి పోకల విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమని, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ చిరంజీవి అభిమానులను అభినందించారు. ఈ శిబిరంలో సుమారు 25 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సబ్బెల్ల సతీష్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రథమ ఉపాధ్యక్షుడు ఆర్ నాగు, ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, లయన్ మండ రాజారెడ్డి, సోమిరెడ్డి, దుర్గారావు, వీరభావు మరియు అధిక సంఖ్యలో చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు చిరంజీవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ గొల్లల మావడాడ లయన్స్ క్లబ్లో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి నేను రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కరోనా టైంలో ప్రజలు అలాగే మిగతా హాస్పిటల్స్లో కూడా కేవలం ఈ కరోనా సంబంధించిన వైద్యం జరుగుతుంది. ఈ సందర్భంలో చాలామంది మిగతా దీర్ఘకాలిక వ్యాధులు కానీ, మిగతా రక్త సంబంధించిన డోనర్స్ కానీ చాలామంది తక్కువ ఉండడం వల్ల చాలా ప్రజలు, వివిధ రోగులు సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో ఇలాంటి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ డోనర్స్ అందరూ ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే ప్రజలందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా ముందుకొచ్చి బ్లడ్ని డొనేట్ చేస్తే చాలామంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ మరియు జనసేన పార్టీ వాళ్ళకి కూడా అభినందనలు అండి. ఐ పోలవరం మండలం కేసనకుర్రు, జాంబవానిపేట, ఐ పోలవరం గ్రామాలలో వృద్ధులకు, కరోనా బాధితులకు సమరసత సేవ ఫౌండేషన్ మహిళా కన్వీనర్ గంట్రోతు వరలక్ష్మి, ఆనంద్ కుమార్ దంపతుల సహకారంతో భోజనము, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, కేసనకూరు ఎక్స్ఎంపీటీసీ గుత్తుల వెంకటస్వామి, గుత్తుల హరికృష్ణ, రాయుడు బాలాజీ, అమలాపురపు ఆనందరావు, బొక్క శ్రీనివాసరావు, బొంతు సౌమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. మందులు వేసుకుంటున్నారా? టైంకి వేడి నీళ్ళు తాగుతున్నారా? ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని శానిటైజర్ అది చేసుకోండి. మందులు టైంకి వేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఏదైనా మీకు అవసరం అయితే ఏ ఇబ్బంది వచ్చినా పిఠాపురం అగ్రహారం విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని MSO రమణి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమకు అందిన సమాచారం మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశామని, సుమారు 230 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. బీ పత్తిపాడు గ్రామానికి చెందిన కుర్ర వెంకట సుబ్బారావు అనే వ్యక్తి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ అక్రమ రేషన్ బియ్యంపై 6A క్రింద కేసు నమోదు చేశామని, గోడౌన్లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో VRO రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనమాట, అది బ్లాక్ పిఠాపురం టౌన్ అగ్రహారం దగ్గర కరెంటు ఆఫీస్ ఎదురుకుండా గోడౌన్లో బియ్యం పట్టుకున్నామండి. 230 మూటలు ఉన్నాయి. ఆ బియ్యం ఏమో కుర్ర వెంకట సుబ్బారావు సన్ ఆఫ్ యాసిన్ అన్న వాళ్ళకి సంబంధించిన బీ ప్రతిపాడు గ్రామం వాళ్ళు. వీళ్ళేమో మొగల రామకృష్ణ గొల్లపురాలు వాళ్ళు కేసు 6A కేసు నమోదు చేశాం. ఈ బియ్యం అయ్యి గొడవలు వేళ ఎవరు లేనందున గొడవలు షాప్ తాళం వేసి తీర్చేస్తున్నాము. రేపు గొడవలు మామూలు సైకిల్ వాళ్ళ దగ్గర కొన్న బియ్యం PDS 230 బస్తాలు కేసు రాస్తున్నాము. కేసు రాసి జడ్జి గారు సమర్పిస్తాం రిపోర్టు. ఈ గొడవల్లో చెప్తాం బియ్యం. రాష్ట్ర JSC పిలుపు మేరకు ఐ పోలవరం మండలం కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కేసనకురుపాలెం విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ని, JSC నాయకులు కలిసి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, 19 సంవత్సరముల నుండి DSC రాసి
మాస్టర్ ఆఫ్ మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎన్నిక కాబడి ఎంపీహెచ్ఏ పోస్టుల ద్వారా విధులు నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వాలు తమను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉద్యోగాలను తప్పనిసరిగా క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఫార్మసిస్టులు ఎంపీహెచ్ఏలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం రమేష్, జీవీఎల్ నారాయణ, పంచాయతీ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే మేము గత 19 సంవత్సరముల నుండి డిఎస్సి రాసి మాస్టర్ ఆఫ్ మెరిట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి ఎంపీహెచ్ఏఎం మేల్ పోస్టుల్లో చేస్తూ ఉన్నాం. సబ్ సెంటర్ అంటే ప్రతి సబ్ సెంటర్కి ఒక్కొక్క పోస్ట్ ఉంటుంది. ఇది ఈ పోస్టులో మేము ఇంచుమించుగా స్టేట్ వైడ్ 2800 మంది మేము ఉద్యోగాలు చేస్తున్నాము. అయితే గత వచ్చినటువంటి ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారు కానీ మాకు అప్పట్లో ఫైల్ పెట్టి రెగ్యులర్ చేస్తామన్నారు. ఈ లోపల గనమలగలనటువంటి అయ్యా ఆయన లేకుండా అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాకు చేస్తామని కమిటీలు వేస్తారు తప్ప, కానీ కమిటీలు మిగిలే తప్ప మాకు రెగ్యులర్ అనేటటువంటిది జరగలేదు. మన వైఎస్ఆర్ పార్టీ జగనన్న మా పాదయాత్ర టైంలో తిరిగినప్పుడు, మేము వెళ్ళి కలిసినప్పుడు అన్నగారు మాకు తప్పకుండా మీ అందరినీ వీలైనంత మట్టుకి మీ యొక్క సర్వీసుల్ని, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, అలాగే మీ యొక్క సర్వీసుని బట్టి తీసుకుని దాన్ని బట్టి మీ అందరినీ కూడా మేము రెగ్యులర్ చేస్తామని ఆయన మాట ఇచ్చారు. ఈ పారామెడికల్లో చేసినటువంటి వాళ్ళందరినీ, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్ఏఎం అంటే హెల్త్ అసిస్టెంట్లు, అలాగే ఫార్మసిస్టులు, ఇలాగా ఇంచుమించుగా 7000 మంది సిబ్బంది ఉన్నామండి. ఈ 7000 మందిని ప్రభుత్వానికి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. మాకు ఆర్థిక భారం ఏమీ ఉండదు. ఎందుచేత అంటే మాకు పే హెచ్ఆర్ఏ డిఏ ఇంతకుముందు ఇచ్చేవారండి తెలుగుదేశం ప్రభుత్వంలో, అది కూడా 27 జీవో వచ్చి అది కూడా తీసివేయడం జరిగింది. మాకు ముద్ద ఫిగర్ కింద ఇచ్చి శాలరీ ఇచ్చే గడుపుతున్నారు తప్ప, ఈ అది కూడా చేస్తామని చెప్పారు మన జగనన్న గారు. అది కూడా మాకు ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదండి. అందుచేత మాకు జేఏసీ పిలుపు మేరకు మేము అందరము కూడా గత 15 రోజుల నుంచి శాంతియుతంగా కోవిడ్ డ్యూటీలు నిర్వహిస్తూ ప్రతి చోట హాస్పిటల్లోనూ, అలాగే టెస్టులు, అలాగే ఇంజెక్షన్లు, వ్యాక్సినేషన్ అన్నీ మా యొక్క విధి విధానాలన్నీ నిర్వహిస్తూ శాంతియుతంగానే మా యొక్క నెల బ్యాడ్జీలు పెట్టుకుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నామండి. ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళి ఆయన కరుణించి మాకు అందరినీ కూడా త్వరలో రెగ్యులర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మా యొక్క కోరికను తప్పకుండా తీరుస్తారని మేము అందరం కూడా ఇచ్చేస్తున్నామండి. ఐ పోలవరం మండలం కేసనకురుపాలెం జడ్పీ హై స్కూల్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న దాతల సేవలను ఆయన అభినందించారు. బాధితులెవరూ భయపడవలసిన అవసరం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో కరోనా నివారణకు చర్యలు తీసుకున్నారని అన్నారు. రానున్న రోజుల్లో 3వ దశ కరోనా ఉధృతి ఉంటుందని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముమ్మడివరం సిహెచ్సిని, టీ కొత్తపల్లి పిహెచ్సి, తాళరేవు పిహెచ్సిని కోవిడ్ ఆసుపత్రిగా సిబ్బందిని నియమించి బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పిన్నమరాజు శ్రీనిరాజు, దేవస్థానం చైర్మన్ పి వాసురాజు, వై సురేష్, వాసు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్వారంటైన్ సెంటర్కి రావడం జరిగింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన ప్రపంచవ్యాప్తంగా ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మన అందరికీ తెలుసు. ముఖ్యంగా భారతదేశంలో అయితే ఈ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా చాలామందిని ఇవాళ మరణించడానికి కారణమైంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా ముందు చూపుతో తీసుకున్న చర్యల వల్ల కొంతవరకు మనం ఈ ఉధృతిని ఆపగలిగిన మన రాష్ట్రంలో కూడా చాలామంది ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ కూడా
ముందుగానే అలర్ట్ చేసి అక్కడ తగిన సౌకర్యాలు కోవిడ్ పేషెంట్లకు సంబంధించి తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో కూడా ఏదైతే మన కరోనా ఉధృతి కారణంగా గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ క్వారంటైన్ సెంటర్ని ఎవరైతే ఈ కోవిడ్ బారిన పడతారో సింప్టమ్స్ తక్కువగా ఉన్న వాళ్ళని గ్రామ స్థాయిలోనే క్వారంటైన్స్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడంతో గత నెల 24వ తారీఖు నుంచి కేసంకూరులో ఇక్కడ క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నేను ఆ క్వారంటైన్ సెంటర్లో సుమారు 24 మంది ఇక్కడ కరోనా బాధితులు ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ రకంగా ఉన్నారనేది చూడటానికి వచ్చాం. ఇక్కడ దాతల సహకారంతో ముఖ్యంగా నేను చెప్పేది ప్రభుత్వం ఎంత చేస్తున్నా సరే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కొంతమంది దాతలు ముందుకొచ్చి ఇవాళ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అంటే ఆహారం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి పెద్ద మనసుతో ఇవాళ ఈ క్వారంటైన్ సెంటర్ని నడిపించడం నిజంగా అభినందనీయం. దానికి ప్రధానంగా మన పిన్నమల శ్రీను ఏదైతే మండల పార్టీ అధ్యక్షులు దీనికి ముందుకొచ్చి వీళ్ళందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ అందిస్తున్నందుకు అని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ముఖ్యంగా మన ముమ్మూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం కూడా రేపు 3rd వేవ్ కూడా వస్తుంది, 3rd పూర్తి వేవ్లు కూడా వస్తాయని చెప్పి ఏదైతే ముందు జాగ్రత్త చర్యగా ముమ్మూరం సిహెచ్సిని అలాగే టీ కొత్తపల్లి సిహెచ్సిని అలాగే మన తాళదేవి సిహెచ్సిని కోవిడ్ సెంటర్లుగా కోవిడ్ హాస్పిటల్స్గా అంటే కోవిడ్ హాస్పిటల్స్ అంటే మనందరికీ తెలుసు దానికి అక్కడ ఆక్సిజన్స్ కానీ దానికి సంబంధించి వైద్య సిబ్బందిని కూడా నియమించి 20-బెడ్డెడ్ హాస్పిటల్ అంటే 20 బెడ్లతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ హాస్పిటల్స్ని కూడా సిద్ధం చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ 3 హాస్పిటల్ని విత్ ఆక్సిజన్తో ఆక్సిజన్ నిల్వలు ఉంచే విధంగా రేపొద్దున్న కరోనా బారిన పడిన వాళ్ళు ఎవరైనా గమని అవసరమైతే ఇక్కడే ట్రీట్ చేసే విధంగా అంటే కాకినాడ మనకు ఇప్పటివరకు అయితే కాకినాడ అమలాపురంలో మనకి అందుబాటులో ఉన్నాయి, అలాగే మన నియోజకవర్గంలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద మనసుతో గ్రామాల్లో గ్రామంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఎవరైతే ఈ కోవిడ్ పేషెంట్లకి అండగా నిలుస్తున్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయవరం మండలం పసలపూడిలో చింతా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ఆనందయ్య మందును మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కోవిడ్తో ఇబ్బంది పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని సుమారు 3000 మందికి ఈ మందు పంపిణీ చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోతంశెట్టి సాయిమోహన్ రెడ్డి, చింత బాబులు, మల్లి రామారెడ్డి, స్వరూపారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తోట త్రిమూర్తుల గారి చేతుల మీదుగా ఈ మందు పంపిణీ జరుగుతున్నది. మనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు మరి జగనన్న వాహనాన్ని ఎంతో రెండు బాబు తీసుకుని వచ్చిన ఎదురుకొచ్చింది బాటు గారు కొద్దిగా అలా ఆ పక్క వెళ్ళిపోండి. తు
తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమల్ల నుండి గొత్తనదేవి వెళ్లే ప్రధాన పంట కాలువపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు కారణంగా 20 అడుగుల వెడల్పు గల కాలువ 5 అడుగులకు తగ్గిపోయిందని, గతంలో మురమల్ల 216 జాతీయ రహదారి ప్రక్కనే ఆనుకొని నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించినప్పటికీ నాయకుల అండదండలతో తిరిగి కట్టడాలు నిర్మించారని రైతులు ఆరోపించారు. గుత్తైన దేవి ఆయకట్టుపై సుమారు 4,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందించాల్సిన పంట కాలువ డ్రైనేజ్ గా మారిపోయిందని, అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పంట కాలువల ఆధునీకరణ చేసి అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే తమ పంట పొలాలను బీడు భూములుగా వదిలేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు జంపన్న భీమరాజు, పి పుల్లంరాజు, నడింపల్లి సూర్యనారాయణరాజు, రుద్రరాజు చంద్రశేఖర్, మురమల్ల మాజీ సర్పంచ్ శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పూర్తిగా కూల్చేశారు. కూల్చేసినా మళ్ళీ ఇప్పుడు రాత్రులు కట్టడం, పగలు బరకాలు కట్టడం, అక్రమ కట్టాలు చాలా దారుణంగా ఉంది. మన డ్రైనేజ్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, ఇక్కడ కట్టడాలన్నీ తీసేయాలి, మేము తొలగిద్దామని మొన్న 5వ తారీఖు అనౌన్స్మెంట్ చేశారు. కానీ అదేమీ రూపుదాల్చుకోలేదు. ఎవరు కట్టడాలు అలా ఆటోమేటిక్గా కడతాను ఉంటారు, ఏం ఆగట్లేదండి. మా కాలువనే రైతులకి ఏం కిందకు వచ్చే పరిస్థితి ఏం కనపట్టలేదు. అది కాలువ అనిపించట్లేదు. ఎవరు చూసినా డ్రైనేజ్ కింద ఉంది మొత్తం, చెత్త గెత్త అంతా ఎవడ పడితే పట్టుకొచ్చి కాలువ పడేయటం. ఒకవేళ ఏదైనా ఈ ఆహార పథకంలో అట్లా ఏమైనా పనిచేయిందామన్నా దిగులు కూడా శేషాపింగులు కూర్చోపోయి కూర్చోపోయి చాలా దరిద్రంగా ఉందండి. కాలువని ఎవరు అలా కాలువ కింద అనిపించట్లేదు. చూసి కూడా కూడా చెత్త గెత్త నానా భ్రష్టుగా ఉంది. ఎవడ చూసినట్టు అటు కాళ్ళ కట్టేసుకుంటున్నారు. ఆ కట్టడాలకి ఏమి అద్దు పద్దు లేదండి. రాత్రులు కట్టడం, పగలు బరకలు కట్టేయడం. ఈ కాలువ నీరు వచ్చాక ఇంకా ఇది ఎవడొకడో నోటీస్ పెట్టడం, లేకపోతే ఎవడో స్టే తేయటం, అవి అలాగే జరుగుతున్నాయి. మాకు నీరు మాత్రం కిందకు రావట్లేదు. మేము రైతులు వ్యవసాయాలు చేయక్కర్లేదు, బీడెట్టేసుకుందాం చూస్తున్నాం. దీన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టి తీసుకెళ్తే ఒకసారి ఈ గ్రీన్ వ్యవసాయాలకు ఏదో కంప్లైంట్ ఇద్దాం చూస్తున్నాం అండి. ఇదేం జరిగేటట్టు ఏం కనపట్టలేదు. కోటికేశ్వరం ప్రభుత్వోన్నత పాఠశాలలో 5ఏళ్లలోపు పిల్లల తల్లుల కోసం ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కేంద్రంలో సరైన వసతులు లేక వ్యాక్సినేషన్ సిబ్బంది తల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖల సమన్వయ లోపంతో ఈ వ్యాక్సిన్ సెంటర్ వద్ద అరకొర సౌకర్యాలు మాత్రమే చేసి తోతు మంత్రంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్ సిబ్బందితో పాటు వ్యాక్సిన్ కోసం వచ్చేవారు కూడా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్థానిక పీహెచ్సిలోనే ప్రత్యేకంగా తల్లుల కోసం ఏర్పాట్లు చేసి వ్యాక్సినేషన్ సౌకర్యం కల్పిస్తే ప్రయోజకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఓకే సార్, ఎవరు లేరు అనుకుంటండి వ్యాక్సినేషన్. ఏమా దూరం దూరంగా నిచ్చామనండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గొల్లెల మామిడాడలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం. శ్రీ సూర్య లయన్స్ క్లబ్, చిరంజీవి ప్రజా సేవా సమితి మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పిఠాపురంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. అగ్రహారం విద్యుత్ సబ్స్టేషన్ సమీప గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం సీజ్ చేసి కేసు నమోదు చేసిన MSO రమణి. ఐపోలవరం మండలం మురమల్ల నుండి గుత్తనదేవి వెళ్లే ప్రధాన పంట కాలువపై ఆక్రమణలు. అక్రమ నిర్మాణాలు తొలగించి పంట కాలువ మరమ్మతు చేయాలని రైతులు డిమాండ్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వింటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.